కొరటాల గారు పెద్ద కథ రాశా పెద్ద కథ రాశా అని చెప్పి చాలా పాత కథనే రాశారు. అయినా ఈ సీక్వెల్స్ పిచ్ ఏంటో, అసలు ఈ మూవీకి 2 పార్ట్స్ అవసరం లేదు. ఒక్క పార్ట్ లో తీసుంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేది. పైగా రాజమౌళి గారి ఫ్లాప్ సెంటిమెంట్ ని కూడా బ్రేక్ చేసేవాళ్ళు. అలాని చెత్త మూవీ కాదు, ఫ్యాన్స్ వరకైతే ఓకే, ఫ్యాన్స్ మాత్రం సాటిస్ఫై చేస్తుంది. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అయింది, ఆ షిప్ లో సీన్స్ బాగానే అనిపించాయి, కానీ తరువాత స్టోరీ పెద్దగా లేకపోవడం వల్ల ఏదో అలా వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ వర్క్ బాగానే ఉంది, స్లోగా ఉన్నా. ఇంటర్వెల్ ఫైట్ అయితే చాలా బాగా అనిపించింది, కానీ అసలు కథ సెకండ్ హాఫ్ లో మొదలైంది. ఎన్టీఆర్ గారు లాస్ట్ 40 మినిట్స్ చాలా బాగుంటుంది అన్నారు, కానీ ఎన్టీఆర్ గారు చెప్పిన రేంజ్ లో అయితే లేదు. సెకండ్ హాఫ్ మొత్తం మనం అనుకున్నట్టే ఉంటుంది, చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్, సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ చాలా బాగా డిజైన్ చేశారు, అవి చాలా బాగా అనిపించాయి. సినిమా అంతా సాగదీసి క్లైమాక్స్ మాత్రం అంత తొందరగా ఎందుకు ఎంత చేశారు? క్లైమాక్స్ అంత గొప్పగా అయితే లేదు, నెక్స్ట్ ఎందుకు చూడాలి అనిపించేలా అయితే లేదు, సర్లే రాని చూద్దాం అనేలా ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఒకే పార్ట్ లో ఈ మూవీని కానీ తీసుంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యేది. అనవసరంగా 2 పార్ట్స్ మాయలో పడి రాజమౌళి గారికి ఛాన్స్ ఇచ్చారు. ఆ హీరోయిన్ సీన్స్ అయితే అంత గొప్పగా ఏం లేవు, ఏదో హీరోయిన్ ఉండాలి కదా సాంగ్స్ కి కొన్ని సీన్స్ కి అన్నట్టు పెట్టారు. ఇంక ఈ మూవీలో ఎన్టీఆర్ గారు ఎప్పట్లానే యాక్టింగ్ తో అదరగొట్టేశారు. ఇంకా విలన్ గా చేసిన సైఫ్ అలీ ఖాన్ గారు కూడా బాగానే చేశారు, కానీ ఇంకొంచెం మంచి సీన్స్ పడాల్సింది అనిపించింది. జాన్వీ కపూర్ కూడా ఒక టిపికల్ తెలుగు హీరోయిన్ లా పర్లేదు, బాగానే చేసింది. ఇంకా అనిరుద్ధ్ బీజియం అయితే చాలా బాగుంది, సీన్స్ ని బాగా ఎలివేచ్చేసాయి, కానీ కొన్ని బీట్స్ మనం ఆల్రెడీ విన్నట్టు అనిపిస్తుంది, కానీ బాగానే సెట్ అయింది మూవీకి. ఇంకా కొరటాల గారు చాలా పెద్ద మిస్టేక్ చేశారు 2 పార్ట్స్ గా ఈ మూవీని తీయాలని. ఆల్రెడీ కొరటాల గారు స్క్రీన్ ప్లే స్లోగా ఉంటుంది, దానికి తోడు 2 పార్ట్స్ కోసం ఇంకొంచెం స్లో చేశారు. డైలాగ్స్ బాగున్నాయి, కానీ సెకండ్ హాఫ్ మీద ఇంకొంచెం వర్క్ చేయాల్సింది. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఫ్యాన్స్ వరకైతే ఓకే, 2 పార్ట్స్ లా కాకుండా ఒకే పార్ట్ లో వచ్చి ఉంటే అందరికి నచ్చే మూవీ అయ్యేది, కానీ ఇప్పుడు కొందరికి మాత్రమే నచ్చే మూవీ అయ్యింది.